కర్నూలేనండి. ఇప్పుడు మూడు రాజధానులు అనేది మీకు ఇష్టమేనా? ఓకే, మూడు రాజధానులు ఉన్నా ఇష్టమే, అందరికీ సమాన న్యాయం జరుగుతుందని మా ఐడియా. అంటే ఇప్పటికే 33,000 ఎకరాలు ఇచ్చేస్తున్నారు అక్కడ రైతులు, సో ఇప్పుడు మూడు రాజధానులు పెట్టడం వల్ల అక్కడ రైతులకు నష్టం జరుగుతుందని అయితే అక్కడ కొంతమంది నిరసనలు చేస్తున్నారు కదా, దాని గురించి? దాని గురించి వాళ్ళకి ఏదైనా అక్కడ కంపెనీలు పెట్టి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి ఏవైనా కల్పించాలని మా కోరిక, వాళ్ళు కూడా నష్టపోకూడదనే మా కోరిక. మిగిలిన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా ఉందండి? జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే స్టూడెంట్స్కు అంతా రియంబర్స్మెంట్స్ లాగా అన్నీ చేస్తూ ఉన్నారు, పెన్షన్స్ కూడా 60 ఏళ్ళకే చేశారు ఏజ్ అయిన వాళ్లకు, అవన్నీ ఓకే సంతోషమే, కానీ ఇది రాజధాని కూడా మాకు కర్నూలులో ఉండాలని మా అభిప్రాయం. ఇప్పుడు అంటే గత ప్రభుత్వ పరిపాలన బాగుందంటారు, 7 నెలల కాలంలో ఉన్న ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు కొత్తది కదండి, ఇంకా టైం పడుతుంది కదా, చూడాలి కదా. అది మీ పేరు? శేషగిరిరావు. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి వచ్చారు. సో ఇప్పుడు మూడు రాజధానుల్లో కర్నూలు ఒక రాజధాని కదా, సో మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మాకు ఎట్టే సంపద, మాకు మూడు అక్కడ న్యాయం చేయాలి, ఇక్కడ న్యాయం చేయాలి, అన్యాయం ఎక్కడొద్దు, మా కోరిక అది. ఇక్కడ ఇక్కడ అన్యాయం చేయకూడదు, మాకు రాజధాని కర్నూలు, మాకు అన్యాయం చేయకూడదు, అది మాకు సంప్రత. కర్నూలుని కర్నూలులో హైకోర్టు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తామంటున్నారు, పరిపాలన అంతా వైజాగ్ నుంచి చేస్తామంటున్నారు, అసెంబ్లీ సమావేశాలు మాత్రం అమరావతిలో చెప్పాను అంటున్నారు, సో దీనివల్ల ఎంతవరకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం? అది వాళ్ళ రాజకీయ నాయకులకే సంతోషం, కానీ మాకే అంతృప్తి, అందరూ సమానం ఉంటే సార్, వాళ్ళు మాకు ఒకటే వీళ్ళు ఒకటే, అంతా ప్రజలు సమ్మతం. ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి 8 నెలలే కదా, ఇది చూడాలా. అంటే ఇప్పటికే ఆయన చెప్పిన నవరత్నాల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు, సో ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయి అనుకుంటున్నారా? కొంతమందికి అంటలేవు, కొంతమందికి అంటుతున్నాయి. అది ఏ బడ్జెట్ లేదో మాకే తెలియదు, అందరికీ న్యాయం చేయాలని మా కోరిక అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎలా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, ప్రజలకు తెలుసు అంతే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు, ఆయన ఎలా పనిచేస్తున్నారు? జనసేన పవన్ కళ్యాణ్ మాకు అంత లేదు, చంద్రబాబు నాయుడు ఒకటి మాకు లేదు. చంద్రబాబు నాయుడు చేసినాడు, బాగా చేసినాడు, చేయలేను. వాళ్ళకు ఒక రెడ్డి కర్ణాలకు పింఛన్ ఇప్పిస్తున్నాడు, అందజేసినాడు. ఇప్పుడు జగన్ వాళ్ళు కూడా చంద్రబాబు ఆ ప్రభుత్వం ప్రకారం ఈ ప్రభుత్వం చేయాలని మాకు